తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది ముప్పైన పోలింగ్ మూడున కౌంటింగ్ తర్వాత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది కాంగ్రెస్ లో ఒకరు వీలైతే బీజేపీ ఖాయమని చెప్పాల్సిన ఎవరైనా వారికి సమస్యలు స్వాగతం పలకటం ఖాయం అందులో ప్రధానమైనది రాష్ట్రాన్ని పట్టిపీడుస్తోన్న అప్పులు మరి ఆ అప్పులు తీర్చే సీన్ ఉందా జనానికి ఇబ్బంది లేకుండా ఆర్థిక వ్యవస్థను ఎలా నడుపుతారు ఎన్నికలంటే జనాకర్షణగా మారిపోయింది ఓటర్లకు తాయిలాలు ఎరగా వేసి గెలవడమే లక్ష్యమైంది అలా ఉచిత హామీలు ఇవ్వని పార్టీలు ఓడిపోవడం ఖాయమన్న భావన పట్టుకుంది అందుకే ఎన్నికల టైంలో పోటీ పడి పార్టీలు హామీలు గుప్పించాయి తర్వాత వాటిని అమలు చేయడానికి నిధులున్నాయా లేదా అని కూడా ఆలోచించకుండా హామీల జడివానలో జనాన్ని తడిపేశాయి మేనిఫెస్టోల్లో ఉచితాలను నూరిపోశాయి నువ్వొకటిస్తే నేను నాలుగిస్తా అన్న చందాన నాయకులు పార్టీలు దూకుడు ప్రదర్శించాయి కాంగ్రెస్ పార్టీ అయితే సంక్షేమ పథకాల్లో ఏకంగా మహిళలకు రెండున్నర వేల రూపాయల చొప్పున నెలకిస్తామంది గ్యాస్ను కేవలం ఐదు వందల రూపాయలకే ఇస్తామంది ఇక పింఛన్లు ఐదు వేల రూపాయలు చేస్తామని ప్రకటించింది రైతు బంధును పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించింది ఇక బీఆర్ఎస్ కూడా తక్కువేం ప్రకటించలేదు పింఛన్ను దపదపాలుగా పెంచుకుంటూ పోతామని ఇతర పథకాలు కూడా విరివిగా అమలు చేస్తామని ప్రకటించింది నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని ప్రకటించింది ఉచితాల విషయంలో బీజేపీ కూడా ఎవరికీ తీసుకోలేదు ఇప్పుడు ఎన్నికలు ముగిసి అధికారానికి వచ్చిన తర్వాత ఏం చేస్తారనేదే పెద్ద ప్రశ్న అప్పుల రాష్ట్రంలో నిధులు ఎక్కడి నుంచి వస్తాయనేది తీరని డౌట్ హామీలెప్పుడు అమలు చేస్తారని జనం నిలదీస్తే సమాధానం ఎలా చెప్పాలనేదే పెద్ద సమస్య ఏదో ఒక విధంగా డబ్బులు తీసుకురావాల్సిన అనివార్యత ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మరి కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది ఎలా చేస్తుంది ఎవరు అధికారానికి వస్తారనే అంశంతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వానికి ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పుంది ఆ అప్పులకు సంబంధించి ప్రతి నెలా వడ్డీలు చెల్లిస్తున్నారు ఎప్పటికప్పుడు కొత్త అప్పులు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఉచితాలను ఎలా అమలు చేస్తారనే దానిపై క్లారిటీ రావడం లేదు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఐదు ఉచిత హామీలిచ్చి అధికారానికి వచ్చింది వాటి కోసం ఏటా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది దాంతో ఇతర పనులకు నిధులు లేక దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు కావాలని అంచనా వేస్తున్నారు అంటే నెలకు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు ఉచితాలకు పోతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెన్షన్లకు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది ఇతర వ్యయాలు చాలానే ఉన్నాయి వాటికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి ఎఫ్ఆర్బిఎం పరిధిలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర బాండ్ల వేలం ద్వారా తీసుకునే అప్పు దేనికి సరిపోవడం లేదు అప్పుల కోసం పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తోకుతున్న అడ్డదారులు అందరం చూస్తూనే ఉన్నాం జగన్ ప్రభుత్వం పరిధికి మించి అప్పులు చేస్తోంది సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతోంది పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వాళ్ళు సహాయ నిరాకరణతో పాటు నిరసనలతో ప్రభుత్వ పరువును బజారుకి ఉచిత పథకాలు అమలు కావాలంటే నిధులు ముఖ్యం కానీ రాష్ట్ర బడ్జెట్ మాత్రం కేవలం రెండు లక్షల కోట్ల పై మాత్రమే పరిమితం ఇక కేంద్రంలో వచ్చే ప్రభుత్వాన్ని బట్టి రాష్ట్రానికి అప్పులు వస్తాయా రావా అనే విషయం ఆధారపడుతుంది ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే రాష్ట్రంలో ఏర్పడే ఏ ప్రభుత్వ పార్టీ అయినా ఆయా పథకాలను సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలంటే తక్షణం సొమ్ము కావాలి దీనికోసం ఇబ్బడి ముబ్బడిగా పన్నులు పెంచాలి జగన్ రెడ్డి చేసినట్లుగా ఇంటి నీటి పన్ను కరెంటు ఛార్జీలు పెంచాలి ప్రభుత్వ ఆస్తులు అమ్మకం లేదా దీర్ఘకాలిక లీజుకి ఇవ్వటం లాంటి చర్యలు చేపట్టాలి దీనివల్ల వ్యవస్థలు అధోగతి పాలవుతాయి మరి రాష్ట్ర భవిష్యత్తు ఏంటో చూడాలి